కొద్ది నెలలుగా ఊహిస్తున్నదే కానీ ఏదో రకంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చొరవ తీసుకొని లేకపోతే జోక్యం చేసుకొని రాష్ట్ర పార్టీలో రేగుతున్న ఆ అలజడిని చల్లారుస్తుంది అని అందరూ భావించారు ఎందుకంటే బహుశా ఆంధ్ర భారతదేశంలో భారతీయ భారతీయ జనతా పార్టీ ఇంత అధ్వాన్నంగా ఉన్న స్టేట్ ఇంకేదీ లేదేమో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ లోపే ఉన్న ఓట్ బ్యాంక్ ఉన్న రాష్ట్రం బీజేపీకి ఇది ఒకటేనేమో తమిళనాడులో కూడా ఈ మధ్య కొంచెం వాళ్ళు పికప్ చేసుకుంటున్నారు కేరళలో కూడా వాళ్ళు డిఎన్టీ డిఎన్ఏ ఆయన స్థాయికి రాకపోయినా కొంత ఉనికిని గట్టిగానే నెచ్చాడుతున్నారు కర్ణాటకలో అధికారులు ఉన్నారు తెలంగాణలో అధికారులకు వస్తామని చెప్పి అంత జోష్ మీద ఉన్నారు నా ఇక ఎట్లాగో ఉత్తరాది భారతంలో తెలిసిందే కమ్యూనిస్టులు బలంగా ఉండే త్రిపుల లాంటి రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు పశ్చిమ బెంగాల్లో మొన్న సత్తా ఏంటో చాటారు ఆంధ్రప్రదేశే అలాంటి ఆంధ్రప్రదేశ్లో మంచి మంచి నాయకుల్ని బల బలమైన నాయకుల్ని సీనియర్లని ఇతర పార్టీ నుంచి తీసుకొచ్చి పెట్టుకోవడం ఉన్నవాళ్ళని ఇంకొంచెం బలోపేతం చేసుకోవడం ఇలాంటి చర్యలు చేసుకోవాల్సిన చోట గిల్లి కజ్జాలు లేకపోతే కుల పంచాయతీలు కులాలకు ప్రాధాన్యం ఎవ ఎవరి కులం వాళ్ళు భుజాన్ని వేసుకొని మొయ్యడం లేకపోతే అధికార పార్టీతో కొంతమంది కుమ్మక్కవడం ఇలాంటి ఈ చేష్టల వల్ల బీజేపీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నాడు కంటే పంతొమ్మిది తర్వాత బాగా తగ్గిపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో బీజేపీ అనేది ఒక సింకింగ్ షిప్ సింకింగ్ బోట్ అనే స్థాయికి వచ్చింది పర్టికులర్గా ఇప్పుడున్న అధ్యక్షుడు ఆయన ఆయనతో పాటు తిరుగుతున్న ఇంకొక ముగ్గురు నలుగురు నాయకుల వల్లనే ఈ పరిస్థితి వచ్చిందనేది బీజేపీలోనే బాహాటంగా మాట్లాడుకుంటారు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ పోస్ట్ పో వాళ్ళే పోస్టులు పెడుతూ ఉంటారు ఎవరో నేను చెప్పడం ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ సిచ్యువేషన్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన కన్నా లక్ష్మీనారాయణ గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ఒక రకంగా చెప్పాలంటే సమకాలీకుడు రాజశేఖర రెడ్డి గారి సమకాలీకుడు బొత్స సత్యనారాయణ సమకాలీకుడు సీనియర్ మంత్రిగా చాలా కాలం మంత్రిగా పనిచేసిన ఆయన ఆయన భారతీయ జనతా పార్టీలో చేరితే పది నెలలకి ఆయన మార్చేశారు సరే మారిస్తే మార్చారు ఇంకొకరు తెచ్చి పెట్టుకున్నారు పెట్టుకుంటే పెట్టుకున్నారు ఎవరు ఆ పార్టీ నిర్ణయాలు అనుకోవడానికి ఒక రకమైన హ్యూమిలియేషన్ ఒక రకమైన సఫకేషన్ ఏదో వచ్చింది కన్నాగారికి కానీ లేకపోతే ఆయనతో పాటు వెళ్ళిన కొంతమంది నేతలకు కానీ ఏదో తెలియని ఉక్కపోత రాష్ట్ర పార్టీని లీడ్ చేస్తున్న నాయకులు ఇగ్నోర్ చేస్తున్నారనే ఒక బాధ దాన్ని ఇన్నాళ్ళు దిగమింగుతూ వచ్చారు కానీ ఎప్పుడో ఒకసారి ఆయన ఇలాంటిది ఏదో చేస్తారని అందరూ అనుకున్నారు సరే ఓకే అది ఒకవైపు జరుగుతుండగానే ఆయనగా ఉన్నప్పుడు జిల్లాల అధ్యక్షుడిని నియమించ నియమిస్తారు కదా ఇప్పుడున్న అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు నియమించిన అధ్యక్షుల్ని తొలగించారు వరస పెట్టి కనీసం పార్టీ కమిటీలో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనేది కన్నా లక్ష్మీనారాయణ గారు ఆరోపణ ఏడుగురును ఎనిమిది మందిని తొలగించేశారు రెండు రోజుల్లోనే పోనీ అంతగా తొలగించడం వల్ల రా జిల్లాల్లో పార్టీ పుంజుకుంది అనుకోవడానికి పుంజుకోవడానికి లేదు అక్కడ సో ఈ సిచ్యువేషన్లో కన్నా లక్ష్మీనారాయణ ఎప్పుడైనా పార్టీని వీడొచ్చు అనే చర్చ నడుస్తున్న నేపథ్యంలోనే ఒకవేళ వీడితే ఏ పార్టీలోకి వెళతారు అనే చర్చ కూడా సాగింది ఈ మధ్యనే జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఉన్న నాదెల్లి మనోహర్ వెళ్ళి చాలాసేపు సుదీర్ఘమైన భేటీ జరిగింది ఇద్దరి మధ్య జనసేనలోకి ఆహ్వానించారు అందులో జనసేనలోకి ఆహ్వానించారు పైగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత బలమైన కాపు సామాజిక వర్గం నుంచి సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ గారు ఎటుంటే అటు కాస్త ఆ సామాజిక వర్గం బలం కూడా ఉంటుంది అనేది ఈజీగా మనం పసిగట్టవచ్చు ఆ నాడిని పట్టుకోవచ్చు రమన్నర్ కానీ ఆయన ఏం చెప్పారేమో మనకు తెలియదు ఇవాళైతే ఆయన తన అనుచరులు అందరితో చాలా సంవత్సరాలుగా తనతో కలిసి నడుస్తున్న తన ఫాలోవర్స్తో మీటింగ్ పెట్టుకొని మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది త్వరలో చెప్తాను అన్నారు బహుశా నిర్ణయం తీసుకునే ఉంటారు ఎందుకు తీసుకోరు కానీ అది మరి చెప్పడానికి కాస్త మంచి టైం చూసుకుంటారు కదా అలా ఏమన్నా ఉందేమో తెలియదు కాకపోతే కన్నా లక్ష్మీనారాయణ లాంటి బలమైన నాయకుడు పార్టీ నుంచి వెళ్ళిపోతుంటే పార్టీ జాతీయ నాయకత్వం ఎందుకని ఆపలేకపోయింది అనేది ఒకటి ఆపే ప్రయత్నాలు చేసినా కూడా కన్నా గారు వినలేదా రెండు మూడోది ఆయన ఓపెన్గా చెప్పేశాడు సోము వీరరాజు అనే ఇప్పటి అధ్యక్షుడి నిర్ణయాల వల్లే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అందరినీ కలుపుకొని పోకపోవడం వల్ల సీనియర్లను పర్టికులర్గా సీనియర్లకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం వల్ల కొంతమందికే ప్రయారిటీ ఇస్తూ ఆ కొంతమంది కోటరీని పెట్టుకొని వాళ్ళ చుట్టూ వాళ్ళు ఆడమన్నట్టు ఆడి వాళ్ళు పాడమన్నప్పుడల్లా పాడుతుండడం వల్ల మిగతా వాళ్ళందరూ సఫకేట్ అవుతున్నారనే సెన్స్ వచ్చేలాగా ఇవాళ కన్నా లక్ష్మీ గారు మాట్లాడారు సో దీనికి తోడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ఆయన పా పా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అధ్యక్షుడి కంటే ఈయన పాత్ర ఎక్కువైపోయింది ఈయన జోక్యం ఎక్కువైపోయింది ప్రతిదాంట్లో ఏలు పెట్టేయడం ఎక్కువైపోయింది అనేది చాలామంది మాట్లాడుతున్నమాట ఆ మధ్యకాలంలోనైతే ఈయన వైసీపీకి చాలా సన్నిహితంగా ఉంటూ సోమవీర్రాజుతో పాటు మా యొక్క ఇద్దరిని కలిపి మొత్తం మీద వైసీపీకి అనుకూలంగా పార్టీని నడిపిస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పే విమర్శలు పెద్ద వచ్చాయి సరే తర్వాత ఖండించుకున్నారు అది వేరే విషయం అనుకోండి కాకపోతే జీవీఎల్ నరసింహరావు గారు అసలు నాకు తెలిసి వాళ్ళ కన్నా గారు రాజీనామా చేసిన తర్వాత సోమవీర్రాజ్ గారు ఇప్పటివరకు స్పందించలా కానీ జీవీఎల్ గారు ఏదో మాట్లాడారు పైగా రి రిపీటెడ్గా ఆయనకి కాపులు కాపు కొంతమంది కాపు నేతలతో సన్మానాలు చేయించుకుంటున్నారు జీవీఎల్ నరసింహరావు గారు చేయించుకుంటున్నారు కాదు చేస్తున్నారు పోనీ ఎందుకు జరుగుతోంది ఇది ఆయన కాపు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాదు కానీ ఆయనకి ఎందుకు సన్మానాలు చేస్తున్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు కన్నా లక్ష్మారాయణ గారిని అక్కడ అంటే కావాలని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు కన్నా లక్ష్మణ గారిని అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతోంది సో జీవీఎల్ గారి పాత్ర ఎంత దీంట్లో ఈ కన్నా లక్ష్మణ గారి ఎగ్జిట్ వెనుక జీవీఎల్ నరసిర్రావు పాత్ర ఎంత అనేది ఒక కీలకమైన అంశంగా ఇప్పుడు చర్చలో వస్తుంది ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ నెక్స్ట్ కన్నా లక్ష్మణ్ గారు నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏ ఏ పార్టీలోకి వెళ్తారు అనే చర్చ ఎలాగూ ఉంటుందో అవి కూడా చర్చిద్దాం ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు అలాగే భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షులు ఇప్పుడు వారు కూడా రాజీనామా చేసినట్టున్నారు